పిల్లలు సినిమా పేరుతో రాకేష్ తో ఆడుకుంటే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ లిటిల్ స్కూల్. నడిచే స్కైలేమో రాకే, అడుగుల సౌండేమో షేకే. హాయ్ హాయ్, నేను ఎంత హాయ్ చెప్పినా నా పక్క నేను హీరోయిన్ గా పెట్టను. నేను పెద్ద టాప్ హీరోని, అలా అని చెప్పి తోపు హీరోని మీరు అనుకునేవారు కాదండి. టాప్ అనే సినిమాలో హీరోని అయి బాబే, వాళ్ళు రాకముందే పంచి పేలు చేశా. ఐదు సినిమాలు చేసే రెమ్యునరేషన్ ఒక్క సినిమాకే ఇచ్చేసరికి నేను హీరోగా ఒప్పేసుకున్నానండి. ఇంతగా హీరోయిన్ ఏదో అందరికి నమస్కారం అండి, నేను ఒక కొత్త హీరోయిన్. కొత్త హీరోయిన్ అంటే మరీ అంత కొత్త హీరోయిన్ కాదండి, కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించాను. ఏంటండి ఈ సినిమాలో మీరు కూడా ఉన్నారా? మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నానండి. ఐదు సినిమాల రిమైండరేషన్ ఒక సినిమాకే ఇస్తారంటే హీరో ఎవరు అని అడగకుండానే వచ్చేసానండి. ఇదిగో బాబు, పది పేట్లు పూరీలు, పది పేట్లు ఇడ్లీలు, పది పేట్లు బొండాలు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరు అనుకుంటున్నారు? ఈ సినిమాలో నేను హీరోని. సారీ సార్, నేను ప్రొడక్షన్ బాయ్ అనుకున్నా. అవునా, తెలియక అడుగుతాను, నేను ప్రొడక్షన్ బాయ్ అని మీకు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే అంట్లుతో మేము ఆమెని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటే చూసావా, వాడు మనల్ని ఎంత దరిద్రంగా పోల్చాడు. నువ్వు దరిద్రంగా పోల్చావని వాడే అంటున్నావు? యూట్యూబ్ లో కామెంట్ చూడలేదా? చెప్పు 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 చెప్పు. చినిగితే వేసేది అతుకు, రాకేష్ గా నీకెందుకు ఆ బతుకు? ఒకరోజు నాకు ఆకలేసింది, ఇంట్లో ఏమీ లేదు, హోటల్ ఏమో దూరం, రోడ్లో మొత్తం గతుకులు, అసలే చీకటి, చేతిలో దీపం లేదు, కానీ కడుపు నిండా ఆకలి ఉంది. నువ్వు పెట్టగలుగుతావా? నువ్వు పెట్టగలుగుతావా? నాకు డైరెక్టర్ ఎవరో చూడకుండా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదురా. డైరెక్టర్ వస్తే చూసే వెళ్ళిపోదాం. ఓకేనా? డైరెక్టర్ గారిని పిలిపించండి. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. పెట్టాడు, పొద్దున్న కూడా అందుకుందామని ప్రయత్నించాడు కానీ అందలేదండి. పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేయాలి, అర్థమైందా? ఏమనుకుంటున్నారు, వరంగల్ లో 3 అట్టర్ఫ్లాప్లు ఇచ్చాయి. ఈ అమ్మాయి మహానటి, ఈడు మొన్న గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వీడికి అవార్డు కూడా వచ్చింది. అవార్డు అంటే గుర్తుకొచ్చిందిరా? మొన్న అవార్డు తీసుకోవడానికి వెళ్ళావు కానీ అవార్డు తీసుకోలేదు దేనికిరా? ఆ టైంలో నేను భోజనం చేస్తున్నానన్నా. సార్, ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో చూడాలని వస్తుందయ్యా. పిలిపించండి సార్. వెయిట్, నేనే తీసుకొస్తానుండు. నా కూతుర్ని డైరెక్టర్ చెయ్యాలి. ఈవ్ డైరెక్టరా? ఈవ్ డైరెక్టర్ అండి. ఏజ్ ఎంత? 3 ఇయర్స్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నాను కానీ 3 ఇయర్స్ ఇండస్ట్రీ ఏంట్రా మరి? ఎవరైనా పుట్టంగానే అమ్మ అంటారు. ఇది నా దగ్గరకు వచ్చి ఏమడిగిందో తెలుసు? ఏమడిగింది? నానా, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అంది. అందుకే ఇది డైరెక్షన్ చేస్తుంది, మీరు యాక్టింగ్ చేస్తారు. అసలే ఇది థియేటర్ లో పుట్టిందయ్యా. అందరు లేరా అండి? అందరు ఎందుకు ఉంటారు? డాక్టర్లు నర్సులే ఉంటారు. అదేంటి? ఆపరేషన్ థియేటర్ కదా. నేను గనక ఫోన్ నొక్కితే మీడియా దిగుతుంది. నేను రివాల్వర్ నొక్కితే బుల్లెట్ దిగుతుంది. ఎవరు జైన్ అన్నాడు యాక్టింగ్ చెప్పండి. నేను పాపతో కొంచెం మాట్లాడతాను. డైరెక్టర్ గారు కదా? హాయ్. హాయ్ డైరెక్టర్ గారు. మీరు తీసే సినిమా పేరేంటి? సీన్ గురించి చెప్పండి మేడం. సీన్ ఏంటంటే,
ఆఖర్లో లాలీ పప్ అంటుంది. ఏందా ఈ సినిమా? ఏం లేదు సార్, విలన్ ఒక వజ్రాన్ని దొంగతనం చేశాడు సార్. ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి ఒక లాలీ పప్ లో దాచాడు సార్. ఆ లాలీ పప్ తీసుకెళ్ళి ఒక లాకర్ లో పెట్టాడు సార్. ఇప్పుడు హీరో వెళ్ళి ఆ లాకర్ లో ఉన్న లాలీ పప్ తీసుకురావాలి సార్. అదే లాకర్ లో లాలీ పప్ప. ఇది ఒప్పుకున్న నేను ఎర్రిపప్ప. ఎర్రిపప్ప ఏదైనా మీ కాన్ఫిడెన్స్ మాత్రం నా జోహర్లు మేడం. కుక్కను పెట్టైనా సినిమా తీస్తానన్నారు మేడం మీరు. అందుకే వాడి పెట్టింది, అందుకే వాడి పెట్టింది. కుక్కకి కాంటంది టాటా తీస్తా, నేను బుల్లెట్ తీస్తా. విద్యార్థి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ప్రిన్సిపల్ దీని కారణం తండ్రి అయి ఉంటాడని చెప్పి తండ్రిని స్కూల్ కు పిలిపించి కొడుకుతో తండ్రిని కొట్టేస్తాడు సార్. కొడుకు తండ్రిని కొట్టడం ఏంటండి? అది అంతే సార్, మా మేడం గారు డైరెక్టర్ గారు అలాగ రాసుకున్నారు. పాప డైపర్ మార్చుకుంది, ఫ్రెష్ థాట్స్ వస్తే మీరు బాగా పర్ఫామ్ చేయండి అమ్మా. చేయమ్మా. చెప్పండి. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, ఏంటో ఇప్పుడు ఈ దెబ్బలు తిండ్ర తండ్రి ఫ్రస్ట్రేషన్ తో దీనికి అంతటికి కారణం తల్లి అని చెప్పి ఇంటికి వెళ్ళి తల్లిని పిచ్చగొట్టుడు కొడతారు సార్. ఇది సీన్ అంటే. నిద్రొస్తుందా అమ్మా? ఈ షూటింగ్ కా లేకపోతే మీరు లాలింపులు తాలింపులు పాడుకోవడానికి ఇది ఏమన్నా స్టేజ్ అనుకుంటే ఆగవా? ఆగుతాను. మమ్మీ చేస్తావా? అది ఇంకొకసారి నా మీద కామెంట్లు గీమెంట్ అన్నమంటేనా? థర్డ్ సీన్ సార్, అదేంటంటే దీంట్లో కొట్టడం లాంటివే ఉండవు సార్. ఇదంతా జరిగింది ఆ ఎగ్జామ్స్ వల్ల కదా సార్. ఆ ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి ఆ కొడుకు 10 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు సార్. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అన్నమాట. అందులో ఏం పెడతారన్నా? ఆమరణ నిరాహార దీక్షలో ఏం పెట్టారా? ఏమి తినకుండా ఉండడానికి చేసేదే ఆమరణ నిరాహార దీక్ష. నాకు మాత్రం భోజనాలు తెప్పండి. సరే సరే అయితే. హీరోయిన్ గారు తినండి. ముక్క చాలా బాగుంది కదా అన్న? ఒక్క ముక్క పెట్టండి సార్. ఒక్క ముక్క అడుగుతున్నాడు సార్ వీడు. ఏం ముక్క? అదే డైలాగుల్లో ఒక్క ముక్క కూడా తప్పు రాకుండా చెప్తానని అంటున్నాను. వేడి వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యి వేసి నీకో ముద్ద నాకో ముద్ద. వీడు ముందు పప్పు తింటున్నాడు ఏంటాడు? ఒరే కూల్ రా, కంట్రోల్ రా. నా ముందు పప్పన్న తింటావురా? రేపారా నువ్వు నీ గన్న. ఏంట్రా నిరాహార దీక్షగా ఉండాలా నేను? వెళ్ళిపోదాం. ఈ సినిమా పోయినా సరే సేమ్ డైరెక్టర్ గారు ఇంకో కథ రాసుకున్నారు సార్. అది చేద్దామా? ఏంటో బీరువాలో బిస్కెట్ సార్. అప్పుడప్పుడు డైపర్ చేంజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు నిద్రపోతూ డైరెక్ట్ చేయటం క్యూట్ గా అనిపించింది, ఎంటర్టైనింగ్ గా ఉంది. నాకు బాబు సార్ బాగుందిరా, బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. అదేంటండి మీ తలంతా ఇలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇదేంటి పొద్దున పొద్దున ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏదో టెండర్ వేసి ఉంటుంది.
రాత్రి గదిలో ఓ పిల్ల కాలువలా స్టార్ట్ అయింది నీ ప్రేమ, తెల్లారేసరికి నదిలా పారుతుంది. ఆ నది వెనకాల ఈ మధ్యలో ఏముందో నాకు అర్థమైంది సావిడ. బా ఏం లేదండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నా? ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. ఫాస్ట్ ఈరోజు ఫాస్ట్.